చూసారా మంచి ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఒక పెద్ద డ్రామా. 5 సంవత్సరాల్లో కనీసం 50 సార్లు పర్మిషన్ అడిగినా, రిక్వెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడుకి అమిత్ షా గారు నా మిత్రుడి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 5 సంవత్సరాలు 50 సార్లు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వలే. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అపాయింట్మెంట్ చెప్తాను. నేను కోర్టుకి వెళ్ళి సిబిఐ ద్వారా వివేకానంద రెడ్డి హత్య మార్చి 15, 2019లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, డిజిపి, ఎస్పీ, డిఎస్పీలు అందరూ చంద్రబాబు నాయుడు అండర్లో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు పన్నిన కుట్ర ఇది. ఎందుకు అంటే ఎన్టీ రామారావునే నరకం చూపించి బ్రతికుంటుండగా వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోవడానికి కారణం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు. అది అందరికీ తెలిసిన సత్యం. బ్రతికుంటుండగా ఎన్టీ రామారావు గారు అన్నారు, ఇలాంటి దుష్టుడు దుర్మార్గుడు అయింది. స్పీకర్ బాలయోకి ఏమైంది? లాల్జన్ భాషాకి ఏమైంది? తారక రత్నాకి ఏమైంది? ఎన్టీ రామ్ జూనియర్, ఎన్టీఆర్, బాలకృష్ణ భయంగా జాగ్రత్తగా ఉండండి, ఆయనకు దూరంగా ఉండండి. ఆయనతో మృత్యు ఉంది, శాపాలు ఉన్నాయి. మన గుంటూరులో 3, కందుకూరులో 8 మంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ మృత్యువు వెంటాడుతుంది, కళ్ళతో కనబడటం లేదా? మరి అలాంటి శాపం నుంచి మీరు ముక్తి చెందాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. 0013468126546 కి వాట్సాప్ గ్రూపులు పెట్టి చక్కగా మీరు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసుకోండి, ప్రతి కులం నుంచి 1. థ్యాంక్ యూ.